हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल रजनीस डायरीज। ईरोज मनम इसको मीदा केक एला चेसुकोवालो चूद्दामु। मैदा लेकुंडा, पंचदार लेकुंडा ई केक चेसानु। टेस्ट चाला बागुंदी, चाला सॉफ्ट गा कूडा उंटुंदी। अदि एं केक अनुकुंटुन्नारा? ताटि गुज्जुतो चेसानंडी ई केक। ముందుగా మనం ఏం చేయాలంటే ఇస్కొని హీట్ చేసుకొని ఉంచుకోవాలి మీడియం ఫ్లేమ్లో, దాదాపు 10 నిమిషాల పాటు హీట్ చేసుకోవాలి। అలానే కేక్ ప్యాన్లోకి ముందుగా మనం నెయ్యి వేసుకొని దాన్ని గ్రీస్ చేసుకోవాలి। బాగా గ్రీస్ చేసుకున్న తర్వాత దానికి కొంచెం గోధుమ పిండి చల్లి పొడి పిండి దానికి స్టిక్ అయినంత వరకు ఉంచుకోవాలి। మిగిలిన పిండి ఏదైతే స్టిక్ కాకుండా ఉందో దాన్ని తీసేసుకోవాలన్నమాట। ఇలా చల్లుకుంటూ ఉంటే మనకి సైడ్స్న ఏంటంటే కేక్ ఎక్కడ పెచ్చులుగా ఊడిపోకుండా నీట్గా వస్తుంది। ఇలా చేస్తే ముందుగా ఒక రెండు గుడ్లని పగలగొట్టేసుకొని బాగా బీట్ చేసుకోవాలి। తాటి గుజ్జు ఎలా తీసుకోవాలనేది ప్రీవియస్ వీడియోలో పెట్టానండి, పాతకాలం నాటి వంటలు అమ్మమ్మ చేసిన అనే వీడియోలో। అది డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడతాను, అది చెక్ చేయండి। మనం ఎగ్స్ బాగా బీట్ చేసుకున్న తర్వాత దానికి ఒక కప్పు తాటి గుజ్జు వేసుకోవాలి। నేను ఇంత కప్పు తాటి గుజ్జు వాడానన్నమాట। చూడడానికి ఇది మ్యాంగో ప్యూరీ లాగా ఉంటుంది। తాటి పండ్లకి సీజన్ ఆల్మోస్ట్ వచ్చేసరికి ఆగస్ట్ సెప్టెంబర్ వరకే ఉంటాయండి। మీకు గనక దొరికితే ఖచ్చితంగా తాటి గుజ్జుతో డిఫరెంట్ రెసిపీస్ ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది। తాటి గుజ్జు వేసుకున్నాం కదా, వేసుకున్న తర్వాత తాటి గుజ్జు కూడా బాగా మిక్స్ అయ్యే వరకు మనం కలుపుతూ ఉండాలి। ఇలా మిక్స్ చేసిన తర్వాత అరకప్పు పాలు పోసుకోవాలి। పాలు పోసుకున్న తర్వాత దీన్ని కూడా బాగా కలిసేట్టు కలుపుకోవాలి అన్నమాట। పాలు పోసి కలిపిన తర్వాత మనం ఇక్కడ కప్పున్నర రవ్వ అయితే వాడాను నేను, బొంబాయి రవ్వ వాడాను। స్లోగా కొంచెం కొంచెం పోసుకుంటూ మనము మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు ఒక కప్పు వాడా కదా, ఇప్పుడు ఇంకొక అర కప్పు వాడుతున్నా అన్నమాట। ఇలా మిక్స్ అయిన తర్వాత దీనికి పావు కప్పు నూనె, కొబ్బరి నూనె కానీ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ ఆలివ్ ఆయిల్ కానీ వాడచ్చు। ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ఆల్ అనే నోటిఫికేషన్ మీద క్లిక్ చేయండి, నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ వస్తాయి। ఆయిల్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుంటాం కదా, బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఎసెన్స్ ఇది వేసుకుంటే వేసుకోవచ్చు, వెనీలా ఎసెన్స్ వాడాను నేను, వెనీలా ఎసెన్స్ లేకపోతే యాలక పొడి వేసుకోవచ్చు, యాలక పొడి కూడా వద్దంటే ప్లెయిన్గా తాటి ఫ్లేవర్తోనే తినేయచ్చు అన్నమాట। చివరిగా వచ్చేసరికి ఒక టీ స్పూన్ బేకింగ్ సోడా, ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి। ఎప్పుడైనా ఈ బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా చివరిలోనే వేసుకుంటే మంచిదండి, కేక్ అప్పుడు బాగా పొంగుతుంది, సాఫ్ట్గా కూడా వస్తుంది। బ్యాటర్ని ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనము ముందుగా గ్రీస్ చేసిన ప్యాన్లోకి ఈ బ్యాటర్ని వేసుకోవాలండి। నేను బ్యాటర్ కేక్ ప్యాన్లో వేసే వీడియో క్లిప్ అయితే మిస్ అయిందన్నమాట। సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ముందుగా ప్రీహీట్ చేసి ఉన్న ఇసుకు మీదకి మనం ఈ కేక్ బౌల్ పెడతాము। దీనిని మనం ఒక 40 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి। 40 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। స్టవ్ ఆఫ్ చేసుకొని కేక్ని కూల్ అయ్యే వరకు ఉంచుకోవాలి। సెంటర్లో మనం పోక్ చేసి కేక్ని గట్టిగా ప్లేట్లో కొట్టేస్తే మనకి ఒక్కసారిగా కొట్టాలన్నమాట। అలా కొడితే ఏంటంటే ఎక్కడ బ్రేక్స్ లేకుండా వస్తుంది కేక్, అది చిన్న టెక్నిక్ అన్నమాట, లేదంటే కేక్ బౌల్కి అంటుకుపోతుంది। కేక్ చూడండి చాలా సాఫ్ట్గా ఉంది, స్పాంజీగా కూడా ఉంది। అండ్ ఈ కేక్లో వచ్చేసరికి మనం మైదా కానీ పంచదార కానీ వాడలేదు, ఓవెన్ కూడా లేదు, చాలా ఈజీగా చేసుకోవచ్చు, ఎలాంటి కేక్ అయినా ఈ మెథడ్లో చేసుకోవచ్చు। పిల్లలు బాగా ఇష్టంగా తిన్నారండి కేక్, చేసిన వెంటనే వితిన్ 10 మినిట్స్లో అయిపోయింది। ఛాన్స్ దొరికితే కంపల్సరీగా తాటి గుజ్జుతో మీరు ఇది ట్రై చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి।